हाय गाइस अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే 28 నుంచి లా కోర్సు తరగతులంట ఒక న్యూస్ కనిపిస్తుంది దాని గురించి పూర్తి డీటెయల్స్ అయితే వీడియోలో ఇస్తున్నాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ పెట్టలైతే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి అదే విధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా వీడియోని ఇంకా లైక్ చేయబడితే వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము 28 నుంచి లా కోర్సు తరగతులంట న్యూస్ కనిపిస్తుంది నేడు ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల రేపటి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు ఎస్టీ రిజర్వేషన్ 10% అమలు అంటూ న్యూస్ కనిపిస్తుంది న్యాయవాద కోర్సుల్లో ప్రవేశాల కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మంగళవారం విడుదలైనది 2 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ నెల కౌన్సిలింగ్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు 28 నుంచి తరగతులు ప్రారంభిస్తారు ఈ ఏడాది 54 కాలేజీల్లో 5296 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు ఎస్టీ రిజర్వేషన్ 6% మరియు ఎస్టీ రిజర్వేషన్ 6% నుంచి 10% కోటాను సీట్లు భర్తీ వర్తింపజేశారు ఎస్టీ రిజర్వేషన్ 6% నుంచి పెంచి 10% కోటాను సీట్లు భర్తీకి వర్తింపజేస్తారు సోమరం టిఎస్ లాసెట్ పీజీ లాసెట్ అడ్మిషన్ షెడ్యూల్ను ఉడత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు మరిన్ని వివరాలకు lasset.admin.tsc.ehe.in.ac.in నుంచి అయితే సంప్రదించాలని సూచించారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము 28 నుంచి అయితే లా కోర్సు తరగతి ప్రారంభమవుతుందని చెప్తున్నారు అదేవిధంగా నేడు ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల రేపటి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు ఎస్టీ రిజర్వేషన్ 10% అమలు అంటూ న్యూస్ కనిపిస్తుంది మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా ఇక్కడ మనం షెడ్యూల్కు సంబంధించి ఒకసారి చూసినట్లయితే 3-5 ఏళ్ల ఎల్ఎల్ఎం కోర్సు ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేశారు నోటిఫికేషన్ షెడ్యూల్ అదే తేదీలు ఇక్కడ మనం చూడొచ్చు నోటిఫికేషన్ విడుదల 1/11/2022 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ చెల్లింపు స్కాన్ సర్టిఫికెట్ల అప్లోడ్ 2/11/2022 నుంచి 12/11/2022 వరకు ఇవ్వడం జరిగింది క్యాప్ ఎన్సిసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ 14 తేదీ నుంచి 16 తేదీ వరకు అర్హుల జాబితా ప్రకటన 17 తారీఖు ఉంటుంది వెబ్ ఆప్షన్ నుంచి మనకి 18 నుంచి 19 తేదీ వరకు ఇవ్వడం జరిగింది వెబ్ ఆప్షన్ ఎడిటింగ్ మనకి 20 తారీఖు సీట్ల కేటాయింపు 22 ఇస్తున్నట్టు తెలుస్తుంది కాలేజీలో రిపోర్టింగ్ చేయడం మాత్రం 23 నుంచి 26 తేదీ వరకు ఇవ్వడం జరిగింది తరగతుల ప్రారంభం మాత్రం 28 తారీఖు నుంచి తరగతులు ప్రారంభిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మన ఒకసారి చూసినట్లయితే 3-5 ఏళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల ప్రవేశాలకి షెడ్యూల్ అయితే విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ విడుదల అయితే ఈ రోజు విడుదల చేయడం జరిగింది 1/11/2022 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ చెల్లింపు అదేవిధంగా స్కాన్ సర్టిఫికెట్ అప్లోడ్ 2 తారీఖు నుంచి 12 తారీఖు వరకు ఇవ్వడం జరిగింది క్యాప్ ఎన్సిసి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రం 14 నుంచి 16 తారీఖు వరకు ఇవ్వడం జరిగింది అర్హుల జాబితా ప్రకటన 17 తారీఖు ఉంటుంది వెబ్ ఆప్షన్ వచ్చేసి మనకి 18 నుంచి 19 వరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వెబ్ ఆప్షన్ ఎడిటింగ్ మాత్రం 20 తారీఖు ఇస్తున్నారు సీట్ల కేటాయింపు 22 తారీఖు ఉంటుంది కాలేజీలో రిపోర్టింగ్ చేయడం మాత్రం 23 నుంచి 26 తేదీ వరకు ఇవ్వడం జరిగింది తరగతులు ప్రారంభం మాత్రం 28 తారీఖు నుంచి తరగతులు ప్రారంభిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కుదిరితే కనుక ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సెలవు నమస్కారం